నమస్తే రమ్మగారు నమస్తే రమ్మగారు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అలాగే మనతో పాటు దైవ బలం కూడా ఉండాలి కదా దీనికి సంబంధించి మనకి అంటే పురాణ ఇతిహాసాల్లో కానీ లేకుంటే పెద్దలు కానీ ఏదైనా చెప్పిన మంత్రాలు ఏదైనా పని ప్రారంభించే ముందు ఇది చదువుకోండి ఇది పఠించండి అప్పుడు ఆ పని సాఫీగా జరుగుతుంది అలా ఏమైనా చెప్పడం జరిగిందండి బోల్డ్ అని చెప్తా మనం వినాయక ప్రార్థన చేస్తాం వినాయక ప్రార్థన చేయటం వినాయకుడు కోసం మీదు కట్టడం అంటే ముడుపు కట్టడం అంటే అట్లా మీదు కట్టడం అంటే ఏదైనా మంచి ముఖ్యమైన పని చేస్తున్నాం వినాయకుడిని ప్రార్థించుకోవటం మరి ఇంట్లో కొంచెం ఇల్లు అంతా శుభ్రం చేసుకోవటం పాజిటివ్ మైండ్ తోటి కాస్త ఒక పత్తి పట్ట ఒక గుడ్డలో అంటే మనం ఉత్తరీయాలు అవి ఉంటాయి చూడు మనం సత్యాన్ వ్రతాలంటామా ఓ ఉత్తరీయం చిన్న ఉత్తరీయాన్ని మరత పెట్టి ఒక డబ్బా సోల బియ్యం ఒక గ్లాసు బియ్యం ఒక పావు గ్లాసు శనగలు కానీ శనగపప్పు గానీ అందులో వేసి తర్వాత ఒక చిన్న అరిట మన తమలపా మీద వినాయకుడి చిన్నగా పసుపుతోటి చిన్న గుండ్రటి ఇది చేసుకుని పసుపు బొట్టు పెట్టుకోవటం ఒక రూపాయి నాణ్యం పెట్టడం పెట్టి ఈ వస్త్రాన్ని మూట కట్టేస్తారు మీదు కట్టడం అంటారు ఇవి సాధారణంగా ఎప్పుడు చేస్తాము గృహప్రవేశాలకి వాటికి పెళ్లిళ్ళప్పుడు ముహూర్తం పెడతాం పనులు పనులు ప్రారంభించడం కోసం చేస్తాను చూడు అప్పుడు ఇలా వినాయకుడికి మీది కట్టడం అనేది పాతకాలపు పద్ధతి తర్వాత వినాయకుడికి బియ్యం పోయటం అంటారు లేకపోతే గోధుమ రాయి పెట్టడం అంటారు గోధుమ రాయి అంటే అదే తిరగలనమాట తిరగలికి బొట్టు పెట్టి నమస్కారం చేసి స్టార్ట్ చేసుకుంటారు పని అయితే ఇలా చేసేటప్పుడు మనం ఏ పని అయితే మొదలు పెట్టామో ఆ కార్యక్రమం అయిపోయాక వినాయకుడి బియ్యాన్ని వండటం కుడుములు చేసి వినాయకుడికి నివేదన చేసి మా పని సజావుగా అయింది నాయన అని నమస్కారం చేసుకోవటం ఒక పద్ధతి పూర్వకాలం నుంచి చాలా చోట్ల ఆచరించేదే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఏదైనా ఫంక్షన్లకి ముందు ఈ పని చేస్తాం అయితే ఇప్పుడు మనం రోజువారడి దైనందిన జీవితంలో ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు ఏం చేయాలి అంటే మొదట పాజిటివ్గా ఉండాలి మనం ఏ వ్యాపారమో పనో ఉద్యోగమో ఉంటే దాని ఆను పాను ముందు వెనక నాలుగు తెలుసుకోవాలి ఆల్రెడీ ఆ ఆ రంగంలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడుకోవాలి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు హోప్ఫుల్గా చేయాలి చూడు అవునండి అది బాగా అవ్వాలని కదా అది బాగా అవ్వాలంటే దాని తాలూకు నాలుగు వ్యవహారాలు మనకి తెలిసి ఉండాలా ముందే మొదలు పెట్టేసి తర్వాత ఆగిపోయిందని దైవ దోషణ చెయ్యొద్దు అవును ముందే నాలుగు కనుక్కోండి మీరు అన్ని వ్యవహారాలు కనుక్కొని ఒకే ఇందులోకి దిగితే ఈ పని సజావుగా అవుతుంది మనకి దైవ సహాయం కావాలి ఈ దైవ సహాయం కోసం మనం ఈ పని మొదలు పెట్టుకోవాలి ఇట్లా వినాయకుడికి నమస్కారం చేయటం వినాయకుడి కోసం ఒక చిన్న బెల్లముక్క ముక్క నివేదన చేయటం రోజు ఈ పని మొదలు పెట్టుకున్నాక ఏదో కాగితాలు రాయటం మొదలు పెడతాము తర్వాత ప్లానింగ్ స్టార్ట్ చేస్తాము ఈ ప్లాన్ సరిగ్గా అవ్వాలన్నా కూడా మీరు వినాయకుడి కోసమే ప్రత్యేకంగా దీపము వినాయకుడికి ఒక చిన్న బెల్లం ముక్క నివేదన చేయటము అలవాటు చేసుకోండి ఈ గణపతి విగ్రహాలు మనకి చి చిట్టివి పెద్ద పెద్దవి గోల్డెన్ కానీ దొరుకుతాయి ఎన్ని రకాలు ఒక గణపతి ప్రతిమని ఉంచుకోవటం రోజు ఆ గణపతి ప్రతి ప్రతిమను శుభ్రం చేయటం మనం ఒక ప్లానింగ్ మొదలు పెట్టంగానే చేయాల్సిన పని అనమాట శుక్లాం వర్ధనం విష్ణుని శేషివర్దం చైతర్భూజం ప్రసన్న వర్ధన ఈ శ్లోకం చెప్పుకుంటాం ఇంకా మీకు మంచి శ్లోకాలు వస్తే మన నాలుగైదు శ్లోకాలు చెప్పుకోండి పద్యాలు కూడా మీ గణేష్ పంచరత్నాలు లాంటివి చెప్పుకోవటం గణపతికి చక్కగా పసుపు పెట్టి దాని మీద కాస్త ఆయన బొట్టు పెట్టడం ఈ రెండు శ్లోకాలు చెప్పుకొని ఒక దీపారాధన చేసి ఒక చిన్న బెల్లం ముక్కని గణపతికి నివేదన చేయండి దీనివల్ల మనం ప్రారంభించిన పని సజావుగా ముందుకెళ్తుంది మీరు ప్రయాణించేటప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ బ్యాగ్లో కానీ వస్తువులు ఎక్కడికైనా సుట్ కేసు పట్టుకెళ్ళేటప్పుడు ఒక గణపతి ప్రతిమని షోపీస్ లాంటివి కూడా దొరుకుతున్నాయి పేపర్ వెయిట్ లాగా కూడా గణపతి ప్రతిమలు దొరుకుతున్నాయి వారిని నీతో పాటు తీసుకెళ్ళటం అలవాటు చేసుకోండి ఆ గణపతి మనతో ఉన్నాడన్న భావన మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఇలా షోపీస్గా మనతో పట్టుకెళ్తున్నటువంటి గణపతికి మనం పూజా విధానము అవి చేయం కానీ ఆ స్వరూపం మనకి కనపడుతూ ఉంటుంది మనం వర్క్ చేసే టేబుల్ ఎదురుగుండా గణపతిని ఉంచుకోండి అనుకున్న పని సజావుగా ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఈ గణపతి నీకు తోడుంటాడు సమస్య కనుక వస్తే రాలేదు నువ్వు ముందుకు వెళ్తున్నావు ఒక అడుగు బేబీ స్టెప్స్ వేసినావు నీకు తోడుంటాడు నీతో పాటు నడుస్తాడు గణపతి ఇట్లా గణపతికి మన జీవితంలో భాగస్వామి ఇవ్వండి గణపతిని మన పెద్దన్నయ్య అనుకోండి దీంతో పాటు మనం ఏం చేయాలంటే గణపతిని మనం పెద్దన్నయ్య అనుకున్నాం అంటే ఫ్యామిలీ అనుకోమని చెప్తున్నాం కదా ఫ్యామిలీని మీతో ఉంచుకునే ప్రయత్నం చేయండి కుటుంబంలో ఎవరైనా వ్యతిరేకించే వ్యవహారాల్లోకి దిగద్దు ఇది ప్రధానం అసలు వాళ్ళని మనతో ఉంచుకుంటే నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు నాలుగు అడుగులు ముందుకేసినా కుటుంబం నీకు ఎప్పుడు నీతో ఉంటుంది గణపతిని బట్టే అంతే కాబట్టి ఫ్యామిలీని వ్యతిరేకించి వాళ్ళు వద్దంటుంటే చెయ్యొద్దు ఏది కూడా వ్యాపారం కానీ విద్య కానీ పరిశ్రమలు పెట్టడం కానీ వివాహం చేసుకోవటం కానీ ఒప్పించి చేసుకోండి ఏమైనా సరే ఏ పనైనా అది నీకు సజావుగా ముందుకెళ్తుంది నాకు నచ్చింది చేసేస్తాను కాదు నువ్వు ఎందుకు చేస్తున్నావో జస్టిఫై చేసి చెప్పగలగాలి అప్పుడు ఏమవుతుంది అవతల పని మీద నీకు పూర్తి అవగాహన ఉన్నట్టు అవును అది సజావుగా వెళ్తుంది ఈ గణపతి ప్రార్థనని అలవాటు చేసుకోండి ఓకే విద్యార్థులకి పిల్లలకి చిన్నప్పటి నుంచి కనుక నేర్పిస్తే పెద్ద అయ్యాక కూడా ఇప్పుడు దీన్ని దైవ సహాయంగానే భావించవద్దు ఆర్థడాక్స్ థింగ్స్ ఇవి పాతకాలపు భావాలు మూఢాచారాలు భగవంతుడి మీదే డిపెండెన్సీయో కాదు భగవంతుణ్ణి మనతో పాటు ఉంచుకోవడం అదొక నమ్మకం కదండి అంతే ఒక పాజిటివ్ ఎనర్జీ దాన్ని మనతో పాటు ఉంచుకోండి గణపతి ప్రార్థన బాగా రెగ్యులర్గా చేసే అలవాటు ఉంచుకోండి విద్యార్థులతో పాటు వాళ్ళ టేబుల్ మీద గణపతి ఉండాలి ఎక్కడికైనా ప్రయాణిస్తుంటే ఒక చిన్న గణపతి విగ్రహం వాళ్ళతో పాటు వెళ్ళాలి తర్వాత ఇంకా వాళ్ళ భక్తి రకరకాల దారులకు వెళ్ళింది అనుకోండి ఆ ఎవరిని మీద భక్తి ఉంటుందో వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తారు పెరిగి పెద్ద అయ్యాక పెరిగి పెద్ద అయ్యాక చిన్నతనం కనుక మనం ఇట్లా అలవాటు చేస్తే ఆ తోడుగా ఉండటం ఎవరో ఒకళ్ళతో అట్లా ఉండటం దానివల్ల ఏమవుతుంటే తమకి గణపతి నిలబడ్డట్టు కానీ వీళ్ళు ఇంకొకళ్ళకి ఆలంబనగా నిలబడ్డం వస్తుంది అవునవును తర్వాత రమ్మగారు తప్పు చేస్తే ఏదన్నా తెలిసి తెలియక చేసిన అమ్మో దేవుడు ఉన్నాడు శిక్షిస్తాడేమో అనే ఒక భయం కూడా చిన్నప్పటి నుంచి అలవరుతుందండి దీనికి చిన్న కరెక్షన్ చెప్తాను చెప్పండి ఈయనకి నచ్చదేమో అని అనిపించాలి మనకి ఆ దేవుడికి నచ్చదు అమ్మో నిన్న ఇలా చేయకూడదు ఆ దేవుడు మెచ్చని పని అని అనిపించాలి దేవుడు శిక్షించి నిన్ను పడేయడు పాడు చేయడు కానీ చూస్తాడు అది కరెక్ట్ అండి మీరు చెప్పింది కరెక్ట్ మనం భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అతను మనతో పాటు ఉన్నాడు ఆయన మెచ్చే పని చేయాలి కానీ నచ్చని చేయకూడదు అనే ప్రాక్టీసు మన బ్రెయిన్కి మనం అలవాటు చేసేసేయాలి పిల్లలకి నేర్పిస్తే క్రమంగా వాళ్ళు అది అలవాటులో ఉంటారు భగవంతుడు చెప్పుకోవటం చేసిన పొరపాటు దాన్ని సరిదిద్దుకోవటం మళ్ళీ చేయకపోవటం అవన్నీ కూడా ప్రాక్టీస్ అవుతాయి సో ఏ పని మొదలుపెట్టినా గణపతిని తొలిగా ఆరాధించాలి ఆయన్ని మనతో పాటు ఉంచుకునేలాంటి ప్రవర్తనని మనం కలిగి ఉంటే మొదలుపెట్టిన పెద్ద పనైనా చిన్న పనైనా తప్పకుండా అవుతుంది ఎందుకంటే ఈ పాజిటివ్ ఎనర్జీ మనతో పాటు ఉంటుంది కాబట్టి రైట్ నమస్తే రమ నమస్తే